అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఎలాంటి దుస్థితికి వచ్చినామంటే ఐఏఎస్ ఐపీఎస్ ప్రతి ఒక్కరూ కోర్టు మెటికెలెక్కుతున్నారు. ఎందువలన? వాళ్ళకేమన్నా పని చేత కాదు, పరిపాలించే నాయకుడు సరిగ్గా లేరు. అలాంటప్పుడు వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈయనకి అడ్వైజర్లు 30-40 మంది ఉన్నారు, చాలా మందికి చదువు రాని వాళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళు ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్? సంతకాల కోసం పెట్టుకున్నారంతే. స్క్రిప్ట్ రాసేది అన్నీ చేసేది ఎవరు? ఈయన యొక్క అడ్వైజర్లు. ఒకవేళ సంతకం పెట్టలేదనుకో ఐఏఎస్ ఐపీఎస్, తెలుసు కదా ఎలా ఉంటుందో. మన ఏమా ఎంప్లాయీస్ పెద్దగా స్ట్రైక్ చేసిరే, ఊ అండ్రి ఆ అండ్రి, ఏమేమో చెప్పిరి, డేట్లు ఇచ్చిరి, అదండ్రి ఇదండ్రి అదండ్రి. లాస్ట్ ఒక ఫైన్ డే ఏం చేసిరి, ఒక రూమ్ లోకి వేసి వాస్తవం చెప్పాలంటే బాధినట్టుంది బాధినట్టుంది. కాదు, వేలకుండే ఎంప్లాయీస్ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటే పాపం ఐఎస్ ఐపీఎస్ ఏం చేస్తారు? తిరగబడడానికి లేదు వీళ్ళ దగ్గర. చూస్తుంది కదా మన చీఫ్ సెక్రటరీ ఏం చేస్తారే, ఏం చేస్తారు చీఫ్ సెక్రటరీని తీసిపోయి, ఆయన తీసిపోయి ఒక పనికి మాలన్న ఏదో ఉద్యోగం ఇస్తే ఆయన జాయిన్ కూడా కాకపోయా. ఇంకా మా పోలీస్ ఆఫీసర్ డీజీపీ గారు ఇంకా ఆయనకు ఉంది, ఇంకా ఉంది. అయితే ఏం చేసినారు, ఎస్సీబీ చైర్మన్ చేసినారు. అంటే అర్థం ఏమి, ఐపీఎస్ను తీసేస్తారు ఐఏఎస్ను తీసేస్తారు. నేను చెప్పేది ఒకటి ఏమంటే కలర్లు తీసేయమనింది కరెక్ట్. కోర్టు కోర్టు పాపం ఏమి, కోర్టు లేకపోతే మాట్లాడేవాళ్ళంతా లేమో. నేను 4 నెలలు పోయి వచ్చిన జైలుకు, మళ్ళీ వస్తా మళ్ళీ లోపలేయాలని చెప్పి సీఎన్ ఏమో అన్నాడంటే నాకు తెలియదు. ఆ మబ్బులో 10:30 పల్లెల్లో మబ్బులో వస్తుంటే దింపి మీరు నడుచుకుంటూ పోవాలన్నారు. ఏంటయ్యా బాబు ఇది అంటే, ఆయన ఎస్సీ అంట, నా దగ్గర ఇంకా టేబుల్ కూడా ఉన్నాయి, ఆయన ఏందో తిట్టినా అని చెప్పి దాన్ని మళ్ళీ అట్లా ఇంటికి కూడా రానికి అట్టే పంపించారు. ఏమంటే పుణ్యాల కోవిడ్ వచ్చింది కాబట్టి హాస్పిటల్కి పంపించి, మాకు దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలు అంటే ఏంటివి, కోర్టులు హైకోర్టు లోయర్ కోర్టులు మాకు దేవాలయాలు, దేవుళ్ళు వాళ్ళు. వాళ్ళు అంతా ఆలోచించి మాట్లాడేవాళ్ళకందరికీ ఇంకా దేవుళ్ళు వాళ్ళు వరాలు ఇచ్చిన దేవుళ్ళు. మరి ఈరోజు మా మున్సిపాలిటీ ఉంది, నేను మున్సిపల్ చైర్మన్, 75 మందిలో ఒకే ఒక్క తెలుగుదేశం చైర్మన్ ఉండేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, అది నేను ఒక్కనే చెప్తా. మా నాన్నగారు ఇప్పుడు నుంచి కాదు ఫ్రీడమ్ ఫైటర్, 52 నుంచి ఈ రోజు వరకు వీర్ ఆల్ ఇన్ టు పాలిటిక్స్. మా నాన్న ఎంపీ పనిచేసినాడు, జిల్లా పరిషత్ చేసినాడు, మా అన్న ఎమ్మెల్యే 8 సార్లు, అప్పటికే నేను మున్సిపల్ చైర్మన్, మళ్ళీ నేను కూడా ఎమ్మెల్యే అయినా, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అయినా. వీఆర్ వెరీ పవర్ఫుల్ హియర్, నో యూస్. ఎంత పవర్ఫుల్ అయినా ఎవరేం చేయలేరు. మా మున్సిపల్ పాత ఆఫీస్కి ఈరోజు కూడా కలర్లు ఉన్నాయి, ఇప్పుడు ఈ నిమిషానికి ఉన్నాయి కలర్లు. సరే, నేను ఒక దినం కమిషన్ తిప్పి తీసేయాలన్న పైన నుంచి వచ్చిందని ఆయన పోయినాడు అటుకి. ఏం చేస్తాం అనుకోండి, మొత్తం గుంపు వచ్చింది వైఎస్ఆర్ గుంపు వచ్చి, మీకు తెలుసు కదా బండబూతులు, బండబూతులు ఎట్టుంటే మీకు తెలుసు కదా అది.
అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కూడా ఏం చేసినారు, సచివాలయాలు చేసినారు, దానిలో కూడా కలర్ కొట్టినారు. మరి ఎవరు పెట్టిస్తారు దళను? హైకోర్టు ఏమో ఇచ్చింది, లేదనిలే ఐఏఎస్ ఆఫీసర్లు ఏమో సంతకాలు పెట్టి పంపించినారు. కలెక్టర్కి వచ్చి ఉంటుంది, కలెక్టర్ నుంచి కన్సర్న్ ఆఫీస్కి వచ్చి ఉంటుంది. సరే బాగానే, ఎవరు వీళ్ళని రక్షించేది? వీళ్ళని రక్షించేది ఎవరు? కోర్ట్ ఈజ్ వెరీ గుడ్. కోర్టు ఎంతవరకు చేయగలదంటే అంతవరకు చేయగలదు. ఎట్లుందంటే దారుణంగా ఉంది. అనుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అందరూ లీవ్ పెట్టి పోవాల. మాకు ఒకడు పొట్టి రవి అని, నాకు నా బంట్రోత్ మాది బంటు, వాడిని 3 సంవత్సరాలు అయితే ఊరి బయటికి పంపించి, అంటే పెద్ద రౌడీ కాదు, మర్డర్ కేసులో ఏడులో ఎన్నిసార్లు కోర్టు రాయా రిలీవ్ ఏం ఆయన ఊర్లోకి రావచ్చు అంటే రాలే. 5 డేస్ బ్యాక్ వచ్చింది రిలీవ్ కమ్మని, వచ్చాయి ఊరికి వచ్చాయని. హీ వాజ్ సెంట్, బహిష్కరించినారు అన్ని, స్టేట్ బహిష్కరణ వాడు ఊరికి. అలాంటి వాడికి 6 సార్లు కోర్టు పర్మిషన్ ఇస్తే లేదు. నిన్ననే వాళ్ళమ్మ మొన్న ఎప్పుడు వాళ్ళమ్మ కింద పడింటే వచ్చింటే అప్పుడే పోలీసులు చుట్టుముట్టుకున్నారు. ఏమనే పాయా బయటికి అంట, ఏం చేయాలి చెప్పండి. కోర్టు ఏమో అన్ని ఇచ్చింది. ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అయితే కిందికి వచ్చేదలిగే ఇక్కడ ఎవరు ఇంప్లిమెంట్ చేయలేరు. వైఎస్ఆర్ కార్యకర్తలు బండ బూతులు తిట్టి కొట్టిన దాఖలాలు ఉన్నాయి, ఏం చేయగలరు, ఏం చేయలేరండి. నేను ఒకటే కోరేది ఐఏఎస్ ఐపీఎస్ని ఐఆర్ఎస్ చేయండి. మరి చిన్న చిన్న వాళ్ళకి అసోసియేషన్లు ఉన్నాయి, మీరు పెట్టుకోండి. ముందు మీకు అవసరమో, ఎన్నిసార్లు అని కోర్టు ఎక్కుతారు, కోర్టు ఎన్నిసార్లు ఎక్కుతారు? కోర్టు ఆర్డర్ ఇచ్చినాక అది ఇంప్లిమెంట్ చేయాలా లేదండి? లేదు. కానీ ఎక్కడుందండి ఇక్కడ పరిస్థితి? మరి మా మున్సిపల్ ఆఫీస్ ఉందిరండి, పాత మున్సిపల్ ఆఫీస్ ఇప్పుడు ఉంది కలర్. మరి ఎందుకు, ఎవరు చేసేది ఇంప్లిమెంటు? పైనుంచి ఆర్డర్, పైనుంచి ఆర్డర్, పైనుంచి ఆర్డర్ ఆర్డర్. మా మున్సిపల్ మా కమిషనర్ వెళ్ళిపోయినాడు తట్టుకోలేక. ఇప్పుడు నా కమిషనర్ లేడు, కమిషనర్ లేడు, ఏదో అట్లే బలవంతంగా కూర్చున్నాను నేను మున్సిపల్ ఆఫీస్లో. ఏదో ఒకవేళ వాళ్ళకి 100 మంది ఉంటే నాకు 100 మంది ఉన్నారు కాబట్టి అది పరిస్థితి, లేకపోతే లేదు. తన్ని ధర్మేంద్రుడు తెలుసు కదా ఎలాగుంటుందంటే, 42 నుంచి ఇదే ఊర్లో మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ అన్నీ ఉండి బలంగా ఉంది, అన్నీ ఉన్నాయి. మా ఇంటికి ఎమ్మెల్యే వస్తే ఈ రోజు కూడా కేసు ఏమి కాలే. ఎందుకు కాదు? ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేసినారు, దానికి యాక్షన్ ఉండదండి. ఒకవేళ మేము కోర్టుకు వచ్చి కూడా ఏదో చేస్తే, బాబు కోర్టు ఆర్డర్ ఇచ్చింది మాకు కేసు కట్టండి అని, కట్టలే. ఎందుకు? ఐఏఎస్లు ఐపీఎస్లు కాదండి, ఆంధ్రప్రదేశ్లో పనిచేసేది ఆయన ప్యాలెస్ ఉందే, ప్యాలెస్ సినిమా ఏమైనా చెప్పండి. సరే ఇచ్చింది కోర్టు ఇచ్చింది, ఏమని ఇచ్చింది? ఇట్లా 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 ఏదో చేసుకోమని. మరి ఎన్ని థియేటర్లు క్లోజ్ అయినాయి ఎందుకు ఇంప్లిమెంట్ కాక? ఎంఆర్ఓ థియేటర్ దగ్గర, ఎస్ఐ సిఐ కానిస్టేబుల్లో, పెద్ద సిటీలో అయితే డిఓఎస్పీలు ఏఎస్పీలు. ఇది యాడ్ ఉందండి రూలు సార్, ఏ ఆంధ్రప్రదేశ్లో రూల్ లేదు సార్. ఇంకా మమ్మల్ని రక్షించేది హైకోర్టే, దేవాలయం లేవు తీయాలి, ఊరి సిద్ధం సార్. నా బస్సులు అయితే చెప్పాలండి, నా దొంగ బస్సులు అని చెప్పి. సరే మా నాన్నకు 53లో ఇచ్చిన పర్మిట్, మద్రాస్ స్టేట్లో ఇచ్చిన పర్మిట్ ఉంది, అది కూడా దొంగదంటారు. నా దగ్గర ఉండే పర్మిట్లన్నీ ఇంటర్స్టేట్ పర్మిట్లు. నాకు ఎప్పుడు కొత్త బస్సులు ఉంటాయి, దానికి అది లేదు. ఒక బస్సుకి అయితే పైన బోర్డు రాయాలంటే జేసీ అని, ఎవరు ఓనర్ అయితే బయట, అది
పోయిందండి ఆ స్టిక్కర్. ఏమైంది జేసి ఊమా అనే సాట రెడ్డిను జేసీ అని పోయింది. కాదు ఇది ఆవిడది కాదు, ఇది జేసీ ఉమారెడ్డి బస్సు అని సీజ్ చేసినారు. తెలుసా మాటి వాళ్ళు ఇంటికి రాత్రిపూట వచ్చే వేడుకుంటున్నారు, సార్ నిలబెట్టు సార్ మేము చేయలేం సార్ పని, అందుకే ఎందుకు తీవాలతో ఏడు పని చెప్పి నిలబెట్టా. ఈ గవర్నమెంట్లో సార్ మీరు హైకోర్టు ఒక దేవలేము సార్, లేకపోతే బతకలేము సార్. మీరేమో ఇస్తున్నారు సార్, ఏం చేయాలి చూడండి, ఇంప్లిమెంట్ చేయరు. ఏమనంటే భర్త పూజ చెప్పండి, మేము కోర్టు తప్పు పట్టడం లేదు సార్, కోర్టే లేకపోతే ఇవాళ ఊరు ఇచ్చిందము. ఇంప్లిమెంట్ మీరు పైనుంచి కింది వరకు శిక్ష చేస్తేనే సార్, అక్కడేమో వాళ్ళు ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదో ఆడ పనిష్ చేయాలి సార్ అని రిక్వెస్ట్ చేస్తానా, మీ కాలం ముక్తానా. అర్థమైందా సార్? అక్కడేమో వాళ్ళు అంటారు ఇక్కడికి వచ్చే పరిస్థితులు వేరే ఉన్నాయి సార్. సో దిస్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆర్ స్కేప్ గోట్స్. ఎవరు ఏం చేయలేరు సార్, వైఎస్ఆర్ యొక్క బలం అట్లుంది కొట్టడమే చూసినారు కదా. అందరినీ ఏమేమి చేస్తున్నారు, వీళ్ళకి పాల డైరీలు ఉండకూడదు, బస్సులు తీరకూడదు, మేము తుమ్మకూడదు, దగ్గకూడదు. ఇది సార్ పరిస్థితి. కోర్టులోకి ఒక రిక్వెస్ట్ చేసేది ఏమంటే, పైన మీరు చెప్పినప్పుడు కింద కిందటోడు ఎవడు ఈడ తాడిపత్రిలో ఎవడు దాన్ని తీసేయాలా, మా మున్సిపల్ కమిషనర్ టిపిఎస్ వాళ్ళను కూడా పనిచేయండి సార్ దయచేసి. దిస్ ఓన్లీ మై రిక్వెస్ట్ సార్, థ్యాంక్ యూ.